ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక. శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీమాత్రే నమః. ఆధాన్ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశీస్సులు. తొందరగా జీవితంలో అదృష్టం కలగాలంటే గురువారం శుక్రవారం పసుపుతో ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ తొందరగా అదృష్టం కలగాలంటే అమ్మవారి టెంపుల్లో అమ్మవారి పూజకు ఉపయోగించిన పసుపు కొద్దిగా తెచ్చుకోండి. ఆ పసుపు మీ ఇంట్లో ఉన్న పసుపుతో పాటు కొద్దిగా కలపండి. కలిపిన తర్వాత ఆ పసుపు మొత్తం కూడా ఒక వెండి భరిణెలో పోసి ఆ వెండి భరిణ పూజా మందిరంలో ఉంచి ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు ఆ వెండి భరిణకు అగరబత్తులు చూపించండి, ధూపం వేయండి, హారతి ఇవ్వండి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ పరిహారం మనకు దేవీ భాగవతంలో చెప్పారు. సుధాముడు అనే బ్రాహ్మణుడు ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఒక మహర్షి జాలితో సుధాముడి భార్యకి పరిహారం చెప్పాడు. ఈ పరిహారం చేసి సుధాముడి భార్య ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడిందని దేవీ భాగవతంలో చెప్పారు. అందుకే ఎప్పుడైనా బాగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు అమ్మవారి టెంపుల్లో అమ్మవారి పూజకు ఉపయోగించిన పసుపు కొద్దిగా తెచ్చుకోండి. మీ ఇంట్లో పసుపుతో పాటు కలపండి. అలా కలిపిన పసుపుని వెండి భరిణిలో పోసి రోజు ఆ భరిణకి అగరబత్తులు చూపించి హారతిచ్చి ధూపం వేస్తూ ఉంటే క్రమక్రమంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇది గురువారం కానీ శుక్రవారం కానీ ఎప్పుడైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. అలాగే ప్రతి గురువారము కూడా చిటికెడు పసుపు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉండండి. అలాగే పౌర్ణమి తిథి ఎప్పుడొచ్చినా సరే పౌర్ణమి రోజు పసుపులో కొద్దిగా ఆవు నెయ్యి కలిపి ఆ పసుపుతో ఇంటి ముందు భాగంలో 3 స్వస్తిక్ గుర్తులు వేయండి. అలా స్వస్తిక్ గుర్తులు వేస్తే కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పౌర్ణమి తిథి ఉన్నప్పుడు కానీ లేదా గురువారం కానీ లేదా శుక్రవారం కానీ ఎప్పుడైనా సరే పసుపులో ఆవు నెయ్యి కలిపి ఆ పసుపుతో ఇంటి మెయిన్ డోర్ మీద 3 స్వస్తిక్ గుర్తులు వేయాలి. అప్పుడు ఏదో ఒక విధంగా డబ్బు పరంగా బాగా కలిసి వస్తూ ఉంటుంది. అలాగే గురువారం పూట శుక్రవారం పూట ఏం చేయాలంటే పసుపులో కొద్దిగా గంగాజలం కలపండి, లేకపోతే రోజు వాటర్ కలపండి. ఆ పసుపు బొట్టులాగా పెట్టుకోండి. అలా పెట్టుకుంటే చాలా మంచిది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే గురువారం పూట శుక్రవారం పూట పసుపులో కొద్దిగా గంగాజలం కానీ రోజు వాటర్ కానీ కలిపి ఆ తడి పసుపుతో మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా, డోర్ మీద అడ్డంగా 4 గీతలు గీయండి. ఆ 4 గీతలు ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాపాడతాయి, దుష్టశక్తులు ప్రవేశించవు, సకల శుభాలు కలుగుతాయి. అలాగే గురువారం పూట మీరు ఏం చేస్తారంటే ఈశాన్యం మూల ఇంట్లో అన్ని గదుల్లో తడి పసుపుతో బొట్లు పెట్టండి. ఇంట్లో ఈశాన్యం మూల అన్ని గదుల్లో గురువారం పూట తడి పసుపుతో బొట్లు పెడితే కూడా విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పసుపుకు సంబంధించినవి పాటించాలి. అలాగే శుక్రవారం పూట వీలైనప్పుడల్లా పసుపులో కొద్దిగా ఆవు నెయ్యి కలిపి ఆడవాళ్ళు పసుపు రాసుకుని స్నానం చేస్తూ ఉండండి. ఇలా చేసిన అదృష్ట లక్ష్మి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.